ఒకవైపు అక్కడ కీలకమైన భేటీ జరుగుతోంది, ఇంకొక వైపు ఒడిశా అభ్యర్థుల ఎంపికపై కూడా ఈ కోర్ కమిటీ భేటీలో కసరత్తు కొనసాగుతోంది. ఆ వెంటనే ఏపీ కోర్ కమిటీ మెంబర్స్తో కూడా అమిత్ షా నడ్డా భేటీ అవుతారు. ప్రధానంగా టీడీపీ జనసేనతో కలిసి వెళ్లాలా వద్దా, దీనికి సంబంధించి చర్చ ఉండే అవకాశం ఉంది. అభ్యర్థుల విషయంలో ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో వడపోత పూర్తయిపోయింది. మొత్తం 25 లోక్సభ 175 అసెంబ్లీ సెగ్మెంట్లపై పురంధేశ్వరి కసరత్తు పూర్తి చేశారు. నియోజకవర్గానికి 3 చొప్పున లిస్ట్ ని కూడా ప్రిపేర్ చేసి ఢిల్లీ వెళ్లారు. ఆ లిస్ట్ తో ఇప్పుడు అమిత్ షా అలాగే నడ్డాతో భేటీ కాబోతోంది రాష్ట్ర నాయకత్వం. అయితే ఒడిశా అభ్యర్థుల ఎంపికపై ప్రస్తుతం కోర్ కమిటీ మీటింగ్లో కసరత్తు కొనసాగుతోంది. ఆ వెంటనే ఏపీ కోర్ కమిటీ మెంబర్లతో అమిత్ షా నడ్డా భేటీ అవుతారు. ఇది చాలా కీలకమైన భేటీగా తెలుగు రాష్ట్రాలు గమనిస్తూ ఉంటాయి. ప్రధానంగా ఏపీకి సంబంధించి మాట్లాడుకుంటే టీడీపీ జనసేనతో కలిసి వెళ్లాలా వద్దా అన్నది ఇప్పుడు చాలా కీలకమైన పాయింట్. ఆ పాయింట్ మీద ఒక డెసిషన్ వచ్చిన తర్వాత అభ్యర్థులకు సంబంధించి క్లారిటీ వస్తుంది. కాబట్టి టీడీపీ జనసేనలతో కలిసి ముందుకు వెళ్లాలా లేదా పొత్తు పెట్టుకోకుండా ఉండాలా అన్న దానికి సంబంధించి చర్చ ఉండే అవకాశం ఉంది. అభ్యర్థుల విషయంలో ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో వడపోత కార్యక్రమం అయితే పూర్తయిపోయింది. పురంధేశ్వరి TV9తో మాట్లాడుతూ చెప్పినట్టుగా అధిష్టానం నుంచి క్లారిటీ వచ్చేంత వరకు తాము పూర్తి స్థాయిలో అన్ని స్థానాలకు అభ్యర్థుల కోసం కసరత్తు చేసి ప్రిపేర్ అయ్యి ఉంటామని చెప్పారు. దానికి తగ్గట్టుగానే 175 అసెంబ్లీ సెగ్మెంట్లు, 25 లోక్సభ స్థానాలపై పురంధేశ్వరి కసరత్తు పూర్తి చేశారు. నియోజకవర్గానికి 3 చొప్పున లిస్ట్ ని కూడా తయారు చేశారు. ఆ లిస్టుతో ఢిల్లీ వెళ్లారు. ఇప్పుడు ఆ లిస్ట్ ని చేతిలో పెట్టుకుని అమిత్ షా నడ్డాతో భేటీ కాబోతోంది ఏపీ రాష్ట్ర నాయకత్వం. మా ప్రతినిధి మహాత్మాతో మళ్ళీ మాట్లాడదాం దీనికి సంబంధించి, ఎందుకంటే ఈ పొత్తులకు సంబంధించిన అంశం ఇవాళ ఖచ్చితంగా తేలిపోతుందా లేదా మహాత్మా, ఇందాక దాని గురించి మీరు కొంచెం చెప్తూ ఉన్నారు. కానీ ఒకవైపు జనసేన అలాగే టీడీపీ ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాయి, బీజేపీ క్లారిటీ ఇస్తుందా లేదా అని చెప్పి, ఇంకొక వైపు బీజేపీ అయితే మేము పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయిపోతున్నాం అన్ని స్థానాల్లో పోటీ చేయడానికని పురంధేశ్వరి చెప్పారు. కానీ ఏం జరగబోతోంది అన్నది ఇవాళ భేటీలో క్లారిటీ వస్తుందా? మోస్ట్లీ రావచ్చనే అనుకుంటున్నాం. ఎందుకంటే ఒకవేళ ఇవాళ భేటీలో ఇది అభ్యర్థుల ఎంపికకి సంబంధించి ఒక ప్రిలిమినరీ ఎక్సర్సైజ్, ఈ ప్రిలిమినరీ ఎక్సర్సైజ్లోనే మొత్తం అన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేద్దామన్న ఆలోచనతో ముందుకెళ్ళేటట్టయితే కనుక పొత్తులు ఉంటాయా లేదా అన్నదాని విషయంలో మనం కొంత సందిగ్ధత ఉంటుందని మనం చెప్పవచ్చు. లేదు, పొత్తుల్ని దృష్టిలో పెట్టుకుని మనం ఈ స్థానాల్లో ఫోకస్ చేద్దాం, పొత్తులుంటే ఈ స్థానాల నుంచి మనం అభ్యర్థుల్ని బరిలోకి దించుదాం, లోక్సభలో ఇన్ని స్థానాలు, అసెంబ్లీలో ఇన్ని స్థానాల్లో కీలకమైన చోట్ల మన ఎక్కడైతే బీజేపీకి పట్టు ఉంది, బీజేపీ గెలుపొందుతుంది అనుకుంటున్న స్థానాలు అయితే ఉంటాయో వాటిలో గట్టి అభ్యర్థులను నిలబెడదాం అన్న చర్చ అయితే వస్తుంది. అటువంటిది ఏది లేకుండా జనరల్గా మిగతా రాష్ట్రాల మాదిరిగానే అన్ని స్థానాలకు కలిపి అభ్యర్థులు కసరత్తు చేస్తారా లేదా అన్నది మనం ఇక్కడ ఎదురు చూడాల్సి ఉంటుంది. ఇదే అమిత్ షా ఈరోజు మహారాష్ట్ర నుంచి తిరిగి వచ్చారు. నిన్న అక్కడ మహారాష్ట్రలో మిత్రపక్షాలతోటి సమావేశమై పొత్తులు సీట్ల సర్దుబాటు గురించి చర్చించిన తర్వాత ఇక్కడికి వచ్చారు. కానీ ఏపీ విషయానికి వచ్చేసరికి ఆ మిత్రపక్షాలు అనుకుంటున్న పార్టీల అధినేతలతోటైతే మళ్ళీ ఎక్కడా కూడా సమావేశం కాలేదు. అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ ఆ ఇద్దరితో ఎటువంటి భేటీలు జరగలేదు. ఆ ఇద్దరు నేతలు ఢిల్లీకి వస్తారన్న చర్చ అయితే జరుగుతుంది, కానీ వస్తారా లేదా అన్న విషయంలోనూ ఇప్పటికీ క్లారిటీ లేదు. కాబట్టి పొత్తుల విషయంలో ఇంకా సందిగ్ధత కొనసాగుతుందనే మనం చెప్పవచ్చు.